మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎంఐ క్రషర్ మిషన్లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. వర్షానికి పిడుగుపడడంతో చనిపోయారనంతా భావించారు, కానీ క్వారీలో గుట్టను పేల్చేందుకు డిటోనేటర్లు ఏర్పాటు చేస్తుండగా పేలినట్టుగా తేలింది. ఘటనాస్థలంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. క్రషర్ మిషన్లో పేలుడుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఒక క్రషర్ లో నిన్న జరిగిన పేలుల్లో ఇద్దరు చనిపోవడం జరిగింది. ముందుగా అది పిడుగుపడి చనిపోయారనుకున్నారు, కానీ ఆ తర్వాత డిటోనేటర్ అంటే పూస లాంటిది పేలడం వల్ల చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం గుట్ట మొత్తం కూడా కూలిపోయింది, ఇద్దరు చనిపోయారు. అసలు ఏ విధంగా జరిగింది ఈ ఘటన మనతో మాట్లాడడానికి కీసర ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఏంటి సార్ అసలు ఈ పేలుడు ఏంటి, ఇద్దరు చనిపోవడం గల కారణం ఏంటి? నిన్న సాయంత్రం 5:30 ప్రాంతంలో ఇక్కడ ఎస్ఎల్ఎంఐ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక క్రషర్ ఉంది. దీనికి సంబంధించిన ఒక మైనింగ్ ఏరియా ఉంది. సో ఇప్పుడు చూస్తున్న ఈ మైనింగ్ ఏరియాలో దీంట్లో వీళ్ళు ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారో, బాలరాజు, అన్నారాం బాలరాజు, తర్వాత గువ్వా బాలరాజు అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు. ఈ అన్నారాం బాలరాజుకి ఈ బ్లాస్టర్గా ఏంటంటే లైసెన్స్ అనేది ఉంది. అతను వీళ్ళు ఇక్కడ బ్లాస్టింగ్ రిలేటెడ్ ఇక్కడ ఎక్స్ప్లోజివ్ యాక్టివిటీ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఆ మెటీరియల్ అదంతా కూడా అంతా డ్రిల్ చేసేసుకుని ఆ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా కూడా దాంట్లో పెట్టి ఇక్కడ నుంచి ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళేసి బ్లాస్టింగ్ చేయాలి. ఇది యాక్చువల్గా జరగాల్సింది. అయితే నిన్న అక్కడ మెటీరియల్ పెడుతున్నా అంటే కొంత ప్రత్యక్ష సాక్షులు, తర్వాత ఇక్కడున్న మిగతా ఈ సాక్షుల దీని ప్రకారము మాకున్న ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఇక్కడ మెటీరియల్ ఆ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ పెట్టిన తర్వాత ఆ వైర్ కనెక్ట్ చేయకముందే అంతకుముందే వర్షం తర్వాత వర్షం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఈ మెరుపులు తర్వాత పిడుగులు తర్వాత మెరుపులు ఈ రావడం వల్ల ఈ డెటోనేటర్ స్పార్క్ అయిపోయేసి తర్వాత ఈ ఎక్స్ప్లోజివ్ అనేది జరిగింది. ఆ క్రమంలో ఏదైతే ఆ బండ ఏదైతే ఉందో వీళ్ళు దేనికైతే టార్గెట్ చేసి పెట్టినారో ఆ బండ కుప్పగూలిపోవడం, ఆ బౌల్డర్స్ దీని మధ్యన వీళ్ళు ఎంత తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ఇద్దరు చనిపోవడం జరిగింది. వీళ్ళకు అనుమతులు అయితే అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి, కానీ అనుకోకుండా జరిగిన ఘటన అనుకోవచ్చా? లేకపోతే అంటే ఇది అంటే ఇప్పుడు అదే ఇన్వెస్టిగేషన్లో ఎంత మేము డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, వీళ్ళకి సంబంధించిన పర్మిషన్స్ తర్వాత ఏ పర్మిషన్లు వీళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి ప్రస్తుతం అయితే మేము ఏంటంటే వీళ్ళు నిర్లక్ష్యానికి అంటే వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల జరిగింది అని చెప్పేసి ఈ వినాయక ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఈ ఎస్ఎల్ఎంఐ దగ్గర వీళ్ళు ఎవరైతే సబ్ లీజ్కి తీసుకున్నారో లీజ్కి తీసుకున్నారో వీళ్ళ మీద అయితే మేమైతే ఒక కేసు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఇంకెవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులకు దీనికి సంబంధించిన అనుమతులు సరైన అనుమతులు ఉన్నాయా అది దీంట్లో 3-4 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయితే మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది పోలీసు, ఇవన్నీ ఈ అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేవు అన్నది కూడా మిగతా అయితే ప్రస్తుతం అయితే సెక్షన్ 304A ఐపీసీ తర్వాత ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద మేము వీళ్ళను ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా వీళ్ళు ఈ ప్రాంతంలో పెట్టి ఉండొచ్చా? బాంబ్ స్క్వాడ్ కూడా పిలిపించారు, చెక్ చేయించారు ఏమన్నా? ఇది సేఫ్ సైడ్గా ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కమిషనర్ గారి ఆదేశాల మేరకు తర్వాత ఈ ఏరియా మొత్తం కూడా ఏంటంటే మళ్ళీ ఇలాంటివి ఎందుకంటే ఇది సైటు దీనికి అంటే ప్రమాదం జరిగిన సంఘటన స్థలం కాబట్టి అందరు కూడా విజిట్ చేస్తుంటారు కాబట్టి ఒకసారి అంతా చెక్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి మా వాళ్ళు అంతా చెక్ చేశారు. సో ఇప్పటికైతే సేఫ్, ఎలాంటి ప్రమాదకరమైన ఈ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ కానీ ఏం లేవు అని చెప్పేసి ఇదైపోయింది అంతే. ఈ చనిపోయిన ఇద్దరు కూడా ఈ మర్యాల గ్రామం అని చెప్పేసి బొమ్మల రామారం మండలానికి సంబంధించిన వాళ్ళు. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఈ రాజా అని చెప్పేసి ఈ వినాయక ఎంటర్ప్రైజెస్ వీళ్ళకి తరఫున వీళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడే. ఇలాంటి క్రషర్స్ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా కూడా కొనసాగుతున్నాయి, ఎలాంటి అనుమతులు లేకుండా అవి కొనసాగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కూడా పోలీసులు అప్రమత్తం అవుతున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పేలిన ఘటనలో మొత్తం 4 శాఖలు ఉంటాయి, ఇందులో రెవెన్యూ శాఖతో పాటు పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే ఎక్స్ప్లోజన్ యాక్ట్ కాబట్టి మైనింగ్ సంబంధించిన శాఖ కూడా ఉంటుంది. మొత్తం ఇన్ని శాఖలు ఇందులో ఇన్వాల్వ్ కావాల్సి ఉంది కాబట్టి 4 శాఖలు సమన్వయంతో పనిచేసి ఇప్పుడు ఇలాంటి పేలుళ్ళు ఘటనలు మరొకసారి జరగకుండా చూసుకునేలాగా చర్యలు చేపడతామనేది ప్రస్తుతం ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ రాజరామేశ్తో రాధాకృష్ణ.